ముందుండే రోడ్లు కూడా ఎక్కడ చూసినా గోతులు గోతులు. ఇది ఒక గోతుల ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోయింది. ఈ నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయంటానికి ఇదే నిదర్శనం మీకు కనిపిస్తూ ఉంది. ఈ గోతులన్నీ కూడా ఇది ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, దాదాపు మున్సిపల్ కార్పొరేషన్గా ఈ 17 సంవత్సరాలు అయింది. 2005లో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్గా మార్చడం జరిగింది. ఈ 17 సంవత్సరాల్లో సాధించినటువంటిది గుంతల మయంగా ప్రజలకి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ పెద్ద పెద్ద గోతులు మయంగా ఉన్నటువంటి నగర వాళ్ళ సంస్థను చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉంది. నగరపాలక సంస్థ అధికారుల యొక్క పరిపాలన కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కానీ ఈ యొక్క గోతులు ఈ యొక్క జలమయమైనటువంటి రోడ్లను చూస్తేనే అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజున లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క రోడ్ల మీద స్టేట్ వైడ్గా ఒక పిలుపునిచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి గుంతలన్నీ కూడా ఫోటోలు తీసి డిజిటల్ క్యాంపెయిన్ చేసి అన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని తెలిసేదారు చేశాం. మరి అదే సందర్భంలో కొన్ని రోడ్లు కూడా మేము జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యక్షంగా వచ్చి రోడ్లు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఆ పడుకున్న నిద్రపోయినటువంటి ప్రభుత్వం అప్పుడు నిద్రలేసి యాక్ట్ చేసింది రోడ్లు వేస్తున్నట్లుగా. బాగున్నటువంటి రోడ్లని పైపుల వంకలతో లేదా డ్రైనేజీ వంకతో రోడ్లు తవ్వేసి అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ పాడు చేసేటువంటి ప్రక్రియ అనేది ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఇది ఏలూరు నడిబొడ్లు ఉన్నటువంటి ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా విలీనమైనటువంటి గ్రామాలు ఉన్నాయి, అందుట్లో చూస్తే ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఎక్కడ కూడా నూతన రోడ్లు అనేది ఎక్కడైనా రోడ్ల పైన బీటీ రోడ్ లేదా ఒక లైన్ వేసి అది వర్షాన్ని కొట్టుకుపోయే విధంగా వేసి డబ్బులు బిల్లులు చేసుకునేటువంటి ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది తప్పించి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జూలై 15 తారీఖు లోపల మొత్తం రోడ్లన్నీ వేసేస్తాం, ఆ రోడ్లు వేసి మీకు డిజిటల్ క్యాంపెయిన్గా మీకు అందరికీ ఫోటోలు పెట్టి చూపిస్తాం అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇస్తడం అయితే జరిగింది. ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తూ జనసేన పార్టీ తరఫున శ్రీ అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నుంచి 15, 16, 17, 3 రోజులు కూడా మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటే ముఖ్యమంత్రి గారు మీరు తాడేపల్లి ప్యాలెస్లో గత 3 సంవత్సరాలుగా పడుకునే ఉన్నారు. ఈరోజు జనసేన కలిగిరి మండల పార్టీ ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితి గురించి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పేసి ఇతర మొత్తులో ఉన్న సీఎంను మేలుకోవాలని చెప్పేసి ఈరోజు మా కలిగిరి మండలంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ట్యాగ్కి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితిని తెలియజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా అవనగడ్డ నియోజకవర్గం అవనగడ్డ గ్రామం ప్రధాన రోడ్డు మన అవనగడ్డ నుంచి బందలాయ చెరువు మీదుగా నాగాలంకి వెళ్ళి హైవే రోడ్ స్టేట్ హైవే R&B రోడ్డు దగ్గరున్నాం మనం. ఇప్పుడు ఈ రోడ్డు ఒక్కసారి ఈ రోడ్డు పరిస్థితి చూస్తే నేను నిలబడి ఉన్న నీళ్ళలో ఎంత లోతులో ఉన్నాను ఒకసారి గమనించవచ్చు మీరు. ఇప్పటికైనా సరే నవరత్నాలని చెప్పుకునే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో ఒక్కటే ప్రజల యొక్క బాధలు తీరవో, ముఖ్యంగా కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించడంలో భాగంగా ఇక్కడ ఎక్కడైతే రోడ్లు పాడై ఉన్నాయి ఇవన్నీ కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మించాలని అవనగడ్డ ప్రధానంగా ఈరోజు అవినిగడ్డ మండలంలోని ఇక్కడ లంకమ్మ మాన్యం పక్కన ఉన్నటువంటి అవినిగడ్డ బస్ స్టాండింగ్ దగ్గర నుంచి బందలాయ చెరువు వరకు ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఉన్నాం. మరి ఇది ఆర్ఎంపీకి సంబంధించినటువంటి రోడ్డు. మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పరిస్థితిని చూస్తే చెరువును తలపించేటువంటి గుంటలు మనకు కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి గుడ్ మార్నింగ్ సీఎం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా మరి 15, 16, 17 రోజుల వరకు పిలుపు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేటువంటి ప్రోగ్రాన్ని జనసేన పార్టీ 15, 16, 17వ తారీఖుల నాడు ఎక్కడైతే రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ అనేటువంటి ఇటువంటి పాంప్లెట్తో మరి మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్ రెడ్డి గారిని మేల్కొలిపి జూలై 15వ తారీఖు కల్లా